బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో మొదటగా నిర్వహించినప్పుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వెండితెర మీద కాకుండా ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలిసారి తెలుగులో నిర్వహించిన షోలో బిగ్ బాస్ షో విన్నర్గా యాక్టర్ శివ బాలాజీ నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ షో 2లో మాత్రం వ్యాఖ్యాతగా న్యాచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో 2లో వ్యాఖ్యాతగా మొదటగా విజయ్ దేవరకొండను సంప్రదించారు. కానీ తను ట్యాక్సీ బాల, గీతా గోవిందం సినిమాలతో బిజీగా ఉండడంతో విజయ్ నాని పేరును రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. ముందుగా బిగ్ బాస్ షో 2 నిర్వాహకులు విజయ్కి 3.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే హీరో నాని పేరు రిఫర్ చేయడంతో అదే 3.5 కోట్లను నానికి ఇచ్చేశారు. మంచి అవకాశాన్ని వదులుకున్న విజయ్కి మాత్రం బిగ్ బాస్ షో 2 నిర్వాహకులు మళ్ళీ బిగ్ బాస్ షో 3కి విజయ్ని వ్యాఖ్యాతగా తీసుకున్నారన్న సమాచారం తెలుస్తుంది. మొదటగా అనుకున్న ప్రకారం కాకుండా ఇప్పుడు విజయ్కి నిర్వాహకులు 7 కోట్లు ఇవ్వనున్నారని తెలుస్తుంది. చిత్రసీమలు గీతా గోవిందంతో మంచి హిట్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉండడంతో అంత మొత్తాన్ని విజయ్కి ఇచ్చేందుకు బిగ్ బాస్ షో 3 నిర్వాహకులు అంగీకరించారని తెలుస్తుంది.